अश्मी मूवी रिव्यू कथ अश्मी ऋषिका राज ओ गदिलो नालुगेलुगा निर्बंधिंचबड़ी उंटुंदी आमेकु कनीसं त्रागडानिकी नीरु तिनडानिकी आहारं कूडा इव्वकुंडा चित्रहिंसलकु गुरिचेयडंतो मानसिकंगा शारीरकंगा तीव्र क्षोभकु गुरवुतुंदी अयिते आ नरकं नुंची बयटपड्डाक तननु चित्रहिंसलकु गुरिचेसिंदी राजेश मिश्रा केशव दीपक अनी नम्मी अत्तडिनी तन चेतुलतो चंपेस्तुंदी अश्मी ఆ తర్వాత తనను చిత్రహింసలకు గురిచేసింది శివ రాజ నరేంద్ర అని తెలుసుకుంటుంది. అయితే అసలు అష్మీకి శివకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ఎందుకోసం శివ అష్మీని బంధించి చిత్రహింసలకు గురిచేశాడు? శివరకు అష్మీ శివపై ఏ విధమైన రివెంజ్ తీర్చుకుంది అనేది తెలియాలంటే ఈ సినిమాను స్క్రీన్ పై చూడాల్సిందే. ఓ అమ్మాయిని నాలుగేళ్లుగా గదిలో బంధించగా ఆమె ఎలాంటి నరకయాతన అనుభవించింది, ఆ తర్వాత ఆమె ఎలా రివెంజ్ తీర్చుకుంది అనే కోణంలో రాసుకున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కథలో అష్మి పాత్రలో ఋషిక రాజ్ చాలా చక్కగా నటించింది. ఆమె కొత్తే అయినప్పటికీ కూడా తన నటనలో చక్కటి హావాభాలను చూపించింది. ఇక రాజ నరేంద్ర కేశవ్ దీపక్ కూడా తమదైన నటనతో ఆకట్టుకున్నారు. ఇక దర్శకుడు శేష్ కార్తికేయ ఓ మంచి కాన్సెప్టును కథగా రాసుకుని దానిని బాగానే ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం చేశాడని చెప్పాలి. క్లైమాక్స్ ని కూడా బాగానే చూపించాడు. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే లేడీ ఓరియంటెడ్ రివెంజ్ సస్పెన్స్ థ్రిల్లర్ అష్మి సినిమా క్లైమాక్స్ ఒక్కటే కాసింత పర్వాలేదనిపించింది. మిగతాదంతా సాగదీతలా అనిపించడంతో వీక్షకుడు ఒకింత బోరింగ్ గా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ సస్పెన్స్ థ్రిల్లర్లను కోరుకునే వారు పెద్దగా ఊహించుకోకుండా ఈ సినిమాను జస్ట్ చూడొచ్చు. ఇక మిగతా వారిని మాత్రం ఈ సినిమా ఏ మేరకు కూడా ఆకట్టుకోదనే చెప్పాలి.